water. అయ్యో ఏంటి ఏమైంది? తనకే కావాలిగా. నేను ఎవరిని చూపించానో వాళ్ళు ఇవ్వాలి. తనని తప్పించి మిగతా అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆవిడ పెద్ద టీచర్ కదా, నేను తనని పరిచయం చేసుకోవాల్సిందే. అయితే నేను మరి తనని ఇక్కడికి తీసుకురమ్మంటారా? వద్దు, తనని బయట వెయిట్ చేయమను. నేను ఫ్రీ అయిన తర్వాత వచ్చి కలుస్తాను. అలాగే మేడం. అలాగే మరొక విషయం, నేను చెప్పేంత వరకు తను ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. ఇంటి లోపల కాదు, బయట. ఇక నాకు చాలా చిరాకు వస్తుంది, ఆవిడ ఇంతవరకు రాలేదు, టైం చాలా అయింది. కొంచెం వెయిట్ చేయి, ఆవిడే వస్తుంది. ఆవిడ నా మీదున్న కోపంతో పగదీర్చుకోవాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. లేకపోతే ఇంతసేపు అయిపోయినా కూడా ఆవిడింకా ఎందుకు రాలేదు? ఇది కావాలని చేస్తున్న పని. ఆవిడకేంటి, బాగా డబ్బున్న వాళ్ళు మనలాగా వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటి? ఏదేమైనా మనం వెయిట్ చేయాల్సిందే. అంతా మనకి మంచి జరగాలని అనుకుందాం. మనల్ని ఇలా వెయిట్ చేయించటం అది కొంచెం కూడా బాగాలేదు. మీరేమీ కంగారు పడకండి, వీళ్ళకి మంచి అభిప్రాయం ఉంటేనే మనకు ఉద్యోగం ఉంటుంది. మన మీద మంచి అభిప్రాయం లేకపోతే అప్పుడు మనకే నష్టం కలుగుతుంది, అవునా? అయినా ఆవిడ ఎలాంటిదో మనకెందుకు చెప్పండి. ఒకటి రెండు మాటలు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. పైగా వీరభద్రయ్య గారి కోడలు, అందుకే ఆవిడికంత టెక్కు. అందుకే ఈవిడందరినీ ఆడిస్తుంది, వీళ్ళు ఆడుతూ ఉంటారు. కాసేపు వేడుక చూసి మనందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళిపోదాం. నాకేం అర్థం కావడం లేదు, ఎంత అనుకున్నా ఆవిడ ఉద్దేశం మంచిదని నాకు అనిపించటం లేదు. అలా ఎందుకు అనుకోవడం, అంతా మన మంచికి అనుకోవచ్చు కదా. అటు చూడండి టీచర్, చాలా బాగుంది కదా. అయ్యో, దేవా గారు. అయ్యో, ఆంజనేయ కాపాడుతున్నా సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి, మీరింకా వెళ్ళలేదా? అది అర్చన మేడం కలవాలని అన్నారు, నన్ను కాదు తన్ని కలవాలన్నారు. ఆంజనేయ, తను మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్. వల్లి ఈరోజు జాయిన్ అయ్యారు సార్. అర్చన కలవాలి అందంటే అక్కడ కూర్చోవచ్చు కదా, ఎంతసేపు నిలబడి ఉంటారు? పర్వాలేదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే. సార్ ఇప్పుడు ఇంతే, ఆడవాళ్ళు ముఖం చూసి మాట్లాడరు. కానీ ఎందుకు చూడరు? సార్ హనుమంతుడు భక్తుడు, ఆంజనేయుడు బ్రహ్మచారి దేవుడు కదా, అందుకని ఆయన ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? చాలా మంచి మనుషులే ఉన్నారు. ఎందుకు అలా గలగల నవ్వుతున్నారు? 24 గంటలు ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటారా? ఇప్పుడు మేము స్కూల్ టైమింగ్స్ లో మాట్లాడుకోవడం లేదు కదా. స్కూల్ టైం అయినా సరే కాకపోయినా సరే అనవసరంగా నవ్వకండి. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఈ ఇంటికి పెద్ద అయిన కారణంగా నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. బాగా
టార్చర్ చేసి మా అమ్మ నాన్న లేని టైంలో ఇంట్లోకి వచ్చి భయపెట్టించి అట్లా చేసి నన్ను ఖరాబ్ చేసింది. పనికి పోకపోయినా మస్తు టార్చర్లు పెట్టి తీసుకుపోయిండు. అట్లా నన్ను ఒక 5 నెలలు పడుకుండు మేడం. 5 నెలలు పడుకోగానే నాకు 3 నెలలు ప్రెగ్నెంట్. మా నాన్న కొడతాడు ఇట్లా చేస్తే పెళ్ళి అన్నయ్య అయితే ఏదో నాన్న కొడతాడు నాన్న కొడతాడు అని చేయకూడని పనులన్నీ చేసేసావే. మా అమ్మ నాన్న మాట కాదని నేను చేసుకున్నా కదా మేడం, చేసుకున్నందుకు సరేలే ఎంత బాధ పెట్టినా నేను నరకం అన్మగిస్తా ఇంట్లోనే అనేసి చంపేయి నన్ను. కానీ నేను వెళ్ళను, కొట్టేది బయటకు గుంజుకోబోతుండే మేడం. చిన్న బాబు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా మేడం. ఇప్పుడు ఉన్నామే, ఇప్పుడు తీసుకొచ్చిండు చూడు. ఆమెను తీసుకొని ఇంటికి వచ్చిండు. పెళ్ళైన సంగతి నీకు తెలుసా? తెలుసు మేడం. భార్య ఉందని తెలుసా? తెలుసు. మరి అలాంటి అతని జీవితంలోకి ఎందుకు వెళ్ళావు? అదే చిన్నదానికి గొడవ మేడం, చిన్న చిన్నదానికి. సో ఎవరింట్లో గొడవ, ఎవరి పిల్లలు వెళ్ళిపోతే వాళ్ళతో వెళ్ళి సంసారం చేస్తావా? నువ్వు జీవితం నాశనం చేసినావు. ఎవరి జీవితం నాశనం చేసినావు? నేను నా జీవితం నాశనం చేసినా అని చెప్పిన నా జీవితం నాశనం చేస్తావు. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? ఫస్ట్ ఆ సెకండ్ ఆ తాడా మేడం. అందరినీ పెళ్లికి ముందే చేస్తావు, పెళ్లికి ముందే చేస్తావు, నిన్నే పెళ్లి చేసుకునేలాగా వాళ్ళకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తావు. పెళ్లి అయిన తర్వాత నచ్చలేదు, చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలు కాదని చాలా కేర్లెస్ గా మాట్లాడుతున్నావు. నడుస్తుంది నువ్వు ఇట్లా పోయినావు, 14 నెలలే కానీ ఈ రోజు ఆవిడ కేసు వేస్తుంది. వేసింది, వేసుకొని ఆమెకి ఎంత ఉందో తనకంతే ఉంది. ఇప్పుడు ఎట్లుంటుంది, ఎట్లుంటుంది? ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు? యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. పెళ్ళైన మరుక్షణమే నేనే మీ కొడుకుని, మీరే నా తల్లిదండ్రులని అందరికీ చెప్పేస్తాను. నిజాలు పెళ్ళయ్యాక తెలియడు వెంట బావా, పెళ్ళికి ముందే తెలియాలి. రాజేశ్వరి గంగ తీసుకొచ్చినట్టుంది. ఒకసారి మళ్ళీ 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 హారతి తీసుకురా. అమ్మగారు తీసుకురా. నేను ఇల్లు ఖాళీ చేయించడానికి రాలేదు మేడం. మీరు ఇంట్లోనే ఉండాలని, కావాలంటే ఈ ఇంటి పత్రాలు కూడా మీ దగ్గరే ఉంచుకోమని చెప్పడానికి వచ్చాను మేడం. ఏయ్ ఏయ్, నీకేమైనా పిచ్చా? కోట్లు విలువ చేసే ఇంటిని 3 లక్షలకే ఇచ్చేస్తావా? ఒక్క రూపాయి కూడా మాకొద్దు మేడం. మిస్టర్ వంశీకృష్ణ, నీ గుండెల్లో ఉన్న మనిషి నీ పక్కనే నీ సెక్రటరీ వసుందరగా ఉంది.
నాగర్ల వంశకృష్ణ. పేరు మాత్రమే రాశారు, బాగా పేరున్న మనిషేమో. అడ్రస్ రాకపోయినా వెళ్ళిపోతుంది అనుకుంటా.